నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు ప్రవచన శిరోమణి జ్యోతిష్య జ్ఞాని అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడై మురళీ కృష్ణమాచారి గారు నమస్కారం గారు నమస్కారం గారు గ్రహణానికి సంబంధించి గ్రహణం రోజు ముఖ్యంగా అమావాస్య రోజు కానీ ముఖ్యంగా గ్రహణం రోజు అది సూర్యగ్రహణమైన అయినా ఏదైనా ఒక నామాన్ని మంత్రాన్ని ఒక్కసారి చెప్పిస్తే వెయ్యి రెట్ల ఫలితం అంటున్నారు అసలు ఎందుకు వెయ్యి రేట్లు ఫలితం అసలు గ్రహణం ఎందుకు ఎలా వస్తుంది అది రావడానికి గల కారణాలు ఏంటి మంచి ప్రశ్న ఇది గ్రహణం ఎందుకు వస్తుంది అంటే సైన్స్ వాళ్ళని అడిగితే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తే అలాగే భూమికి చంద్రుడికి మధ్యలో సూర్యుడు వస్తే ఏర్పడేటువంటిది గ్రహణం ఇది సైంటిఫికల్గా అంటే సైన్స్ వాళ్ళని అడిగితే చెప్తారు కానీ గ్రహణం ఎందుకు వస్తుంది అంటే రాహువు కానీ కేతువు కానీ సూర్యుణ్ణి చంద్రుణ్ణి మింగేసేటువంటి బలం శక్తి వారికి ఉన్నాయి అయితే ఎందుకు మింగాలనుకున్నారు అంటే దీనికి మన పురాణ గాథ ఏం చెప్తుంది అంటే క్షీరసాగరం మధురం చేసినప్పుడు దాంట్లో నుంచి అమృతం వస్తుంది అమృతం వచ్చినప్పుడు అమృతాన్ని ఎవరు పంచుకోవాలి అని దాని మీద గొడవలు జరిగితే శ్రీమన్నారాయణుడు మోహిని రూపంలో వచ్చి రాక్షసుల్ని దేవతల్ని సపరేట్గా వాళ్ళని ఒక క్యూలో కూర్చోపెట్టేసి అక్కడ వారికి అమృతాన్ని పంచడం ప్రారంభించాడు మొట్టమొదటగా దేవతల వైపు నుంచి అమృతాన్ని పంచడం మొదలుపెట్టాడు ఇది గ్రహించినటువంటి కేతువులు అనేటువంటి రాక్షసులు రూపాన్ని ధరించి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వచ్చి కూర్చున్నారు కూర్చున్న తర్వాత వారిని చూసినటువంటి సూర్యుడి చంద్రుడు దేవతలు కదా వారు వారు వీడిని గుర్తుపట్టి శ్రీమన్నారాయణుడికి సంజ్ఞ చేశారు అంటే ఇంటిమేట్ చేశారు వీళ్ళిద్దరు రాహుకేతువులు అని అప్పుడు శ్రీమన్నారాయణుడు తన చక్రంతో వారి తలల్ని ఖండించాడు కాబట్టి తల ఒకటి మోండెం ఒకటి అలా వారిద్దరూ అప్పుడే మాకు ద్రోహం చేస్తావా అమృతం దక్కకుండా చేస్తావా అనేటువంటి ఉద్దేశంతో సూర్యుడిని చంద్రుని మింగేశారు అప్పుడే మింగేస్తే అంటే అంత బలవంతులు వాళ్ళు మింగేస్తే అంధకారంలోకి వెళ్ళిపోయింది ప్రపంచం అంతా కూడా పద్నాలుగు లోకాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి పద్నాలుగు లోకాలకి కాంతికారకుడు వెళ్తురు సూర్యుడే అలాగే సూర్యుడు లేకపోయే వరకల్లా లోకం అంధకారం అయిపోయింది దేవతలందరూ వచ్చి విష్ణువుని ప్రార్థించారు అప్పుడు విష్ణువు వారిని వదిలిపెట్టమని చెప్పి మీకు ఏదో ఒక రోజు సంవత్సరంలో రోజు నెలలో రోజు మీకు వారిని మింగేటువంటి అవకాశం ఇస్తాను అలాగే తర్వాత మళ్ళీ మీరు వారిని కొంతకాలం తర్వాత వదిలిపెట్టేయాలి అనేటువంటి ఒప్పందం పైన రాహుకేతువులు ఇద్దరు కూడా సూర్యచంద్రుల్ని వదిలివేయడం జరిగింది అలా సూర్యుడిని రాహువు కానీ కేతువు కానీ పట్టుకుంటే రాహు పట్టుకుంటే రాహుగ్రస్త గ్రహణం అని కేతువు పట్టుకుంటే కేతుగ్రస్త గ్రహణం అని అంటారు ఇది ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది ఇది మనకి అంటే మళ్ళీ ఒకసారి సూర్యుడు చంద్రుడి మధ్యలో భూమి మధ్యలో వచ్చేటువంటి పరివర్తన వల్ల ఇది ఏర్పడుతుంది అయితే దీన్ని మన మన దగ్గర పంచాంగకర్తలు లెక్కలు గణితాలతో జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాబోయే పది సంవత్సరాలు ఎన్ని గ్రహణాలు వస్తాయో కూడా చెప్తారు మనం అంటే ఇప్పుడు మనం మన దగ్గర దొరికేటువంటి వంద సంవత్సరాల పంచాంగం తీసుకున్నాం అనుకోండి రాబోయే వంద సంవత్సరాల్లో ఏ గ్రహణం ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనకి పంచాంగంలో కనపడుతుంది అలాగే ప్రతి రాశి యొక్క మార్పు గ్రహం యొక్క మార్పు కూడా అన్నీ కూడా కనపడతాయి సో ఈ గ్రహణం రోజు అంటే ఎందుకు గ్రహణం ఏర్పడుతుంది అంటే దీనివల్ల గ్రహణం ఏర్పడుతుంది మరి గ్రహణం రోజు ఒకసారి నామస్మరణ చేస్తే వెయ్యి రెట్లు చేసినటువంటి ఫలితం ఎందుకు కలుగుతుంది అంటే ఆ సమయంలో అంటే అమావాస్య రోజు కానీ గ్రహణం పట్టే రోజు కానీ మనకు ఉండేటువంటి మనకు శక్తినిచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రెట్టించినటువంటి ఉత్సాహంతో ఉంటారు అంటే వారికే విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది అంటే ముఖ్యంగా అమావాస్య రోజు కోసం తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు అమావాస్య ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అలాగే ఆదివారంతో కూడినటువంటి అమావాస్య వస్తే తాంత్రికులందరికీ పండగే అంటే తంత్ర విద్య చాలా ప్రభావవంతంగా చేస్తారు అంటే తంత్రాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళు అలాగే అమావాస్య గ్రహణంతో కూడినటువంటి అమావాస్య ఇంకా శక్తివంతమైనటువంటిది ఎందుకంటే ఆ సమయంలో శక్తులన్నీ కూడా మనకు ఆధ్యాత్మిక శక్తినిచ్చేటువంటి వాళ్ళు తాంత్రికులు కావచ్చు తంత్రశక్తి కావచ్చు మంత్రశక్తి కావచ్చు యంత్రశక్తి కూడా కావచ్చు అప్పుడు విపరీతమైనటువంటి బలంతో ఉంటాయి కాబట్టి అప్పుడు చేసినటువంటి జపం కానీ స్తోత్రం కానీ కొన్ని రెట్ల వెయ్యి మీరు ఇందాక అన్నట్టు వెయ్యి రెట్ల ఫలితం ఇస్తుంది కానీ పెద్దలు మనకు చెప్పేది ఏంటంటే అనంతమైనటువంటి శక్తిని ఇస్తుంది అని చెప్తారు అంటే మళ్ళీ దీంట్లో మనం ఎంత ఏకాగ్రతతో జపం చేస్తాము నామం చే నామం జపిస్తాము పారాయణం చేస్తాము అనేటువంటి దానిపైన కూడా ఆధారపడి మనకు బోలెడన్ని డివియేషన్స్ వస్తుంటాయి పూజ చేసేటప్పుడు జపం చేసేటప్పుడు పారాయణం చేసేటప్పుడు అయినా సరే వాటన్నిటినీ తట్టుకొని నిలిచోగలిగిన రోజు నిలబడగలిగ కూర్చోగలిగిన రోజు అంటే అది జపం చేస్తూ పారాయణించేస్తూ కూర్చోగలిగిన రోజున నిజంగా కూడా అంటే లేకపోతే అంటే ఈ మాట నిజం కాకపోతే మనం కూడా చూస్తూ ఉంటాము ఆదివారము అమావాస్య గ్రహణంతో కూడినటువంటి అమావాస్య వచ్చిన రోజున మీరు కొన్ని దేవాలయాల్లో విపరీతమైనటువంటి రక్ష ఉంటుంది ఆ సమయంలో దేవాలయం మూసివేస్తారు అమావాస్య రోజు అమావాస్య రోజు ఆదివారంతో కూడినటువంటి అమావాస్య రోజు వస్తే ఇంకా ఎక్కువ అంటే మామూలు అమావాస్య రోజు ఒక వెయ్యి మంది కనబడితే ఆదివారంతో కూడిన అమావాస్య వస్తే ఒక పదివేల మంది కనపడతారు అంటే మీకు ఒక సంఖ్య ఉదాహరణలాగా చెప్తున్నాను అటువంటివి తంత్రశక్తితో చేసేటువంటి తంత్ర శక్తితో చేసేటువంటి ఆరాధనలు తంత్రంతో చేసేటువంటి ఆరాధనలకి వీటన్నిటికీ చాలా బలాన్ని ఇస్తుంది అలాగే మంత్రము తంత్రము మంత్రము తర్వాతే కాకపోతే మనం ఏంటి అంటే మనము ముందుకు వాళ్ళకంటే తర్వాత వాళ్ళకి మనం ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి మన మంత్రం కంటే కూడా తంత్రాన్ని తంత్రమే అంత శక్తి పొందగలిగితే మరి తంత్రాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి మంత్రం ఇంకెంత శక్తి పొందుతుంది కాబట్టి ఈ శక్తి ఇంత కలుగుతుంది అనంతమైనటువంటిదని మనకు పెద్దలు చెప్తారు అందుకనే మనము దీన్ని ఒకసారి ఆచరించి చూస్తే అంటే ఎవరికైనా సందేహాలు ఉండేటువంటి వాళ్ళు కొంచెం నమ్మకం పెట్టి ఆచరించి చూస్తే ఆ తర్వాత కాలంలో వాళ్ళ జీవితంలో జరిగేటువంటి మార్పులను బట్టి కూడా ఈ మంత్రం యొక్క ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది అని గ్రహిస్తారు ఎలాగో సమయం వచ్చింది కాబట్టి ఒక చిన్న ప్రశ్న గురువు గారు అంటే తంత్రం చేసేవాళ్ళు తంత్రం ద్వారా లబ్ధి పొందే వాళ్ళకి చెడు అంటే ఆ చెడు కూడా తొందరగానే వస్తుంది అని చెప్పేసి విన్నాను ఇది వాస్తవమైన అంటే ఇప్పుడు మీరు అలోపతి మెడిసిన్ వేసుకుంటారమ్మా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హోమియోమంది వేసుకున్నారు అనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే ఇప్పుడు మంత్రశక్తికి అయితే మంత్రశక్తికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సాత్వికమైనది తంత్రము తామసమైనట్టు మంత్రాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళకి తంత్రాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళిద్దరిని మీరు పక్క పక్కన కూర్చోబెడితే మీరే గ్రహిస్తారు వారి వేషభాషల్లోను వారి వస్త్రాధారంలోను వారి ముఖవర్చస్సులోను వారు వారిని ప్రజెంట్ చేసుకునే విధానంలో కూడా ఈజీగా తెలిసిపోతుంది ఈయన మంత్రము ఈయన తంత్రము అని తెలిసిపోతుంది అలాగే తంత్రాన్ని చేసేవాడు చాలా ఆవేశపరుడై ఉంటుంది మరి అంటే చెడు పక్కనే ఉంటుందని తెలిసి కూడా ఎందుకు అలాంటి తంత్ర తొందరగా ఫలితం ఇస్తుంది కదా ఇప్పుడు మనకంతా ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను మరీ పిల్లవాడిలో ఉన్నప్పుడు నేను ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ చూశాను ఆ తర్వాత యాభై ఓవర్ టెస్ట్ మ్యాచ్ చూశాను ఇప్పుడు నేను ఒక నాలుగైదు క్రితం నుంచి తీసుకుంటే టీ ట్వంటీలు ఎక్కువ అయ్యాయి ఇప్పుడు టీ టెన్లు వచ్చాయి టీ ఫైవ్ కూడా వస్తున్నాయి అంటే మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ కావాలి ఒక గంటలో గేమ్ అయిపోవాలి రిజల్ట్ రావాలి అలాగే నేను ఓవర్ నైట్లో కోటేశ్వరని అయిపోవాలి నేను ఓవర్ నైట్లో లీడర్ని అయిపోవాలి ఓవర్ నైట్లో నేను అన్నీ కావాలి అలాగే ఓవర్ నైట్లో అవుతారు ఓవర్ ఐట్లో వెళ్ళిపోతాయి కూడా కాబట్టి అంటే రెండవది ఏంటంటే తంత్రము అనేటువంటిది మనం చేస్తే దాన్ని తట్టుకోవడానికి మనకు ఉపాసన శక్తి చాలా ఉండాలి మంత్రం కంటే కూడా ఉపాసన శక్తి ఎక్కువ ఉండాలి తంత్రానికి అంతే అంత శక్తిని నేను కదా ఇప్పుడు అందుకనే మనము మీకు ఉండేటువంటి మీ వయసును బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే మన వయసును బట్టి మన వెయిట్ని బట్టి మన హైట్ని బట్టి మందు ఎంత ఎంజీ అని రాస్తాడు ఆయన అందరికీ ఒకటే మంది రాయరు అందరికీ ఫైవ్ ఎంజీలు అందరికీ టూ ఎంజీలు ఫిఫ్టీ ఎంఈ అట్లా రాయరు ఎందుకు రాయరు అంటే వారి వారి వయసును బట్టి వారి వారి ఆరోగ్య స్థితిని బట్టి వారి బరువును బట్టి వారి ఎత్తును బట్టి వీటన్నిటి బట్టి అలాగే తంత్రాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళకి విపరీతమైనటువంటి శక్తి కావాలి లేకపోతే వీరు ఎవరి ఏ ఏ అయితే వారి దృష్టిలో ఏ దైవాన్ని అయితే ఆవాహన చేస్తున్నారో ఉపాసన చేస్తున్నారో వాటిని శక్తిని తట్టుకోవడం కష్టం నిజంగా చాలా అద్భుతంగా డీటెయిల్గా అనాలసిస్ వివరించారు గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూశారు కదండి మరి సూర్యగ్రహణానికి సంబంధించి రాహుకేతువులకు సంబంధించి అసలు ఎందుకు వస్తుంది సూర్య చంద్ర గ్రహణాలు అనేవి ఎందుకు వస్తాయి దీనికి సంబంధించి పూర్తి ఎనాలసిస్ చాలా అంటే అటు సైంటిఫిక్గా అటు లాజికల్గా అటు మంత్రశక్త తంత్రశక్త దేనికి ఎక్కువ విశిష్టత ఉంది ఇలాంటి ఎన్నో రకాల అంశాలు ఈ వీడియో ద్వారా వీక్షించారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ లేదంటే గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలలో మీరు కూడా పాల్గొనాలి గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నమస్కారం